చెప్పడం. పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇక మార్గదర్శకాలు మార్చి 30న జారీ చేసినట్లుగా వెల్లడించింది. అలాగే పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని ఈసీ తేల్చి చెప్పింది. ఇక పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ వెల్లడించింది. పెన్షన్ పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. మార్గదర్శకాలు మార్చి 30న జారీ చేసినట్లుగా వెల్లడించింది. అలాగే పెన్షన్ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు విడుదల చేసింది. అలాగే మార్గదర్శకాలను వాస్తవిక దృష్టిలో ఆలోచించి అమలు చేయాలని ఈసీ తేల్చి చెప్పింది. ఇక పెన్షన్ పంపిణీలో ప్రభుత్వ తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ వెల్లడించింది. గిరాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. సురేష్ గారు, మనీష మీకు తెలుసు, వాలంటీర్స్ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు నియమించిన వాళ్ళే, ఈవెన్ వాళ్ళ ఎన్నికల ప్రక్రియలో కానీ లేదా ఓట్ల తొలగింపు దీంట్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఉద్దేశంతో గత నెల 30వ తేదీన ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక స్పష్టమైన ఆదేశం జారీ చేసింది. వాలంటీర్స్ ని అంటే పింఛన్లతో పాటు ఎలాంటి వెల్ఫేర్ స్కీమ్స్ పంపిణీలో ఉపయోగించవద్దు అంటూ ఆదేశాలు ఇచ్చి, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోండి, ఏదైతే పింఛన్లు ఇప్పుడు ఇంటికి అందుతున్నాయో అదే విధంగా ఏర్పాటు చేయండి అంటూ టీఎస్ గారికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కానీ ఆ ఆదేశాలను అమలు చేయడంలో చీఫ్ సెక్రటరీ ప్రభుత్వం విఫలమైంది. దాని కారణంగానే దాదాపు 32 మంది చనిపోయారు. సో అది ఏప్రిల్ నెలకి, ఇప్పుడు మళ్ళీ మే నెలకి వచ్చేసింది. మే నెలలో మళ్ళీ పంపిణీ చేయాలి. ఎలక్షన్స్ 13 ఉన్నాయి, పోలింగ్ 13 ఉన్నాయి. అంటే ఒక రకంగా విపక్షాల ఆరోపణ ఇది ఏంటంటే, అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఈ రకంగానే చేస్తున్నారు. ప్రభుత్వం అనుకుంటే ఇంటి దగ్గరికి వెళ్ళి ఇవ్వడంలో పెద్ద ఇబ్బంది ఏం కాదు, కానీ ఆ విధంగా చేయడం లేదు అనే అభియోగాలు అధికారులు కానీ సిఎస్ మీద కానీ ఆరోపణలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు నెల రోజులు మీకు గతంలో ఉన్న దానికి అప్పుడు మీరు తీసుకుంటే, మనిష ఇప్పుడు ఏప్రిల్ అంటే 2 రోజులు టైం సమయం ఉంది కాబట్టి ఆ రకంగా వాళ్ళు తగిన సమాచారాన్ని సేకరించడంలో విఫలమయ్యారని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఈ నెల రోజులు ఏం చేశారు, ఇప్పుడు ఒక రకంగా మీరు తీసుకుంటే మొత్తం మీద 65 లక్షల పింఛన్లు ఉన్నాయి. 1,167 కోట్ల రూపాయల మేరకు దాదాపు డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఏంటంటే ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్య పెన్షన్లు 34.5 లక్షలు, ఒక రకంగా సగం మంది మాత్రమే వృద్ధాప్య పెన్షన్లు అనేవి ఉన్నాయి. ఆ సగం మందికి క్లియర్ గా, తర్వాత వికలాంగులు ఒకటి కొంచెం ఇంటి దగ్గరికి ఇవ్వాలి, అదొక 8 లక్షలు, అంటే దాదాపు 40 లక్షల మందికి, 64 లక్షలు 40 లక్షల మందికి ఇంటికి వెళ్ళి అందించడంలో పెద్ద ఇబ్బంది కాదు. కానీ ఆ రకంగా చేయడంలో విఫలమైంది. సో అప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలను పరిశీలిస్తే వాస్తవం ఏంటంటే, ఈ 2,67,000 మందికి ప్రత్యామ్నాయంగా
గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని ఉపయోగిస్తామని చెప్పారు. వాళ్ళు 127,000 మంది ఉన్నారు. అయితే ఏంటి మన అప్పుడు ప్రభుత్వం చేసింది ఏంటంటే టీచర్స్ ఎవరిని కూడా ఎన్నికల ప్రక్రియ ఉపయోగించని చెప్పడంతో ఇందులో చాలా మంది కూడా ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించారు. సో దానివల్ల పంపిణీ సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ ఎండల్లో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ మే నెల వచ్చింది. ఇప్పుడు మేలో ఎండలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి. సో వృద్ధుల్ని మీరు వచ్చి సచివాలయం వచ్చి మీరు అక్కడే తీసుకోవాలంటే కొంతమంది నడవలేని పరిస్థితిలో అలాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. అందుకని కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఎస్ని హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడైనా ఈసారి అయినా ఇళ్లకే పింఛన్లు వెళ్ళే విధంగా మీరు అన్ని చర్యలు తీసుకోండి, నెల రోజుల సమయం ఉంది కాబట్టి నెల రోజుల్లో మీరు ఏం చేశారో తెలియదు అని మరొకసారి హెచ్చరికను జారీ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం సిఎస్టి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. మీరు పింఛన్లు సక్రమంగా అందేటట్టుగా వాడి ఇళ్లకే వెళ్ళి అందేటట్టు చూడండి. అయినా కానీ ఈ అధికార పార్టీకి అనుకూలంగా సిఎస్ వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇదంతా కూడా తెలుగుదేశం లేకపోతే సిటిజన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు అయినా అది కూడా తెలుగుదేశం కూటమి చేసింది కాబట్టి అని ఒక రకంగా ప్రజల్లో ఓటర్లో నెగిటివ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న అనుమానంతో ఇవాళ కూటమి సభ్యులు ఇప్పుడే వెళ్ళి సిఎస్ను కలిసి ఒక రకంగా మీరు పింఛన్లు సరిగ్గా పంపిణీ చేసి ఆయన కర్తవ్యాన్ని గుర్తు చేసే విధంగా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. కొద్దిసేపు అక్కడ ఆందోళన కూడా చేశారు. మొత్తం మీద మరి అన్ని చర్యలు తీసుకోకపోతే ఇప్పుడు వేసవి మరీ ఇబ్బందిగా ఉండే అవకాశం ఉంది. సో అది అధికార పక్షానికి ఒక రకంగా అది ఆయుధం కింద ఉపయోగించుకొని ప్రతిపక్షాల వాళ్ళని వాలంటీర్స్ వాళ్ళందరూ కావాలని చేస్తున్నారని చెప్పి ఆ రకంగా ఈ ప్రచారం చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సిఎస్ అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఈ ఆదేశాలు జారీ చేసింది. మనీషా, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.